ఇది బీబీసీ ప్రపంచం. ఐదేళ్ల పోరాటం తర్వాత రక్కాకు తిరిగి వస్తున్న కుటుంబాలు, ఐసిస్ ఆక్రమణ కింద శిథిలాలుగా మారిన సిరియా పట్టణం, సహాయ కార్యక్రమాల్లో ఐక్యరాజ్య సమితి, స్వచ్ఛంద సంస్థలు. హలో, నా పేరు పవన్ కాంతికవల్లి. ఐసిస్ పట్టణంలోంచి విముక్తి అయిన సిరియా పట్టణం రక్కాకు తిరిగి వస్తున్న కుటుంబాలపై ప్రత్యేక కథనంతో పాటు ఈనాటి బీబీసీ ప్రపంచంలోని ఇతర ముఖ్యాంశాలు. మియన్మార్ మిలిటరీ రోహింజాల జాతి నిర్మూలనకు పాల్పడింది, తేల్చి చెప్పిన ఐక్యరాజ్య సమితి నివేదిక. శ్రీలంకలో తవ్వకాల్లో బయటపడిన మానవ కంకాళాలు, యుద్ధంలో మృతి చెందిన తమిళ టైగర్లవేనని అనుమానాలు. ఒకప్పుడు 85 కిలోల బరువుతో బాధపడ్డ ఆ మహిళ మూడేళ్లలోనే కళ్ళు చెదిరే సిక్స్ ప్యాక్ బాడీని సొంతం చేసుకున్నారు. బాడీ బిల్డర్గా ఎదిగిన మధుజ విజయ రహస్యం ఏంటి? వీటితో పాటు మరిన్ని విశేషాలతో మీ ముందుకు వచ్చింది బీబీసీ ప్రపంచం. సిరియాలోని రక్కా నగరం ఇప్పుడు శిథిలమయంగా మారింది. నిన్న మొన్నటి వరకు ఈ నగరాన్ని స్వయం ప్రకటిత ఇస్లామిక్ స్టేట్ తన గుప్పిట్లో పెట్టుకుంది. క్రూరత్వానికి మరో పేరైన జిహాదీలు 2014లో ఈ నగరాన్ని హస్తగతం చేసుకున్నారు. తర్వాత అక్కడంతా అరాచకం, అణచివేత రాజ్యమేలాయి. అయితే రక్కాను స్వాధీనం చేసుకోవడానికి అమెరికా నాయకత్వంలోని సంకీర్ణ బలగాలు జూన్2017లో వైమానిక దాడులు ప్రారంభించాయి. దానికి 4 నెలల సమయం పట్టింది. గత అక్టోబర్లో సిరియన్ డెమోక్రటిక్ దళాలు ఈ నగరంపై పట్టు బిగించి తిరుగుబాటుదారులని తరిమేశాయి. అయితే ఆ తర్వాత రక్కా ఓ శిథిల నగరంగా మిగిలిపోయింది. నగరంలో 80% నివాసయోగ్యంగా లేకుండా పోయిందని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. ఈ దాడులలో దాదాపు 3000 మంది ప్రాణాలకు కోల్పోగా మరో 3 లక్షల మంది ప్రజలు పారిపోయారు. అయితే ఇప్పుడు క్రమంగా వీరంతా తిరిగి తమ స్వస్థలాలకు వస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి డీనా ధర్మదాస్ అందిస్తారు. ఉమ్లువాయి ఇంటికి వెళ్లడం కోసం సామాన్లు సర్దుకుంటున్నారు. తన 9 మంది పిల్లలతో సిరియా నగరమైన రక్కాకు తిరిగి వస్తున్నారు. 5 ఏళ్లుగా వాళ్ళు వలస జీవితం గడిపారు. రక్కాకు 2 గంటల ప్రయాణం. చాలా ప్రాంతం శిథిలాలుగా మారింది. ఇస్లామిక్ స్టేట్ సంస్థకు రాజధానిగా ఉన్న ప్రాంతం రక్కా. అమెరికా నాయకత్వంలోని సంకీర్ణ దళాలు వారిని తరిమివేశాయి. ఇప్పుడు పరిస్థితి మామూలు స్థాయికి చేరుకుంటుంది. ఉమ్లువాయి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. వారంతా ఒకే గదిలో ఉండాలి. రక్కాలో ఇప్పుడు విద్యుత్తుకు, నీటికి కొరతగా ఉంది. అలానే పేలకుండా మిగిలిపోయిన బాంబుల ప్రమాదం కూడా పొంచి ఉంది. దాదాపు 150,000 మంది ప్రజలు తమ స్వస్థలాలకు తిరిగి చేరుకుంటున్నారు. రాబోయే కొన్ని నెలల్లో మరింత మంది ప్రజలు వస్తారని ఐక్యరాజ్య సమితి అంచనా వేస్తుంది. స్థానిక స్వచ్ఛంద సంస్థలతో కలిసి నగరాన్ని పునర్నిర్మించడానికి, ప్రజల సంరక్షణకు అన్ని విధాలా ప్రయత్నాలు చేస్తుంది. రోహింజా ముస్లింలపై మియన్మార్ సైన్యం సాగించిన అకృత్యాలపై బీబీసీ ప్రసారం చేసిన కథనాలు 100కి 100 పాళ్ళు నిజమని తేల్చింది ఐక్యరాజ్య సమితి నివేదిక. రోహింజాలపై జరిగిన దారుణ హింసాకాండకు ముమ్మాటికి మియన్మార్ సైన్యానిదే బాధ్యతని అది స్పష్టం చేసింది. 100,000 మందిని బాధితుల్ని కలిసి మాట్లాడి స్థానిక పరిస్థితుల్ని స్వయంగా అధ్యయనం చేసిన తరువాత ఈ నివేదికను రూపొందించింది నిజ నిర్ధారణ కమిటీ. ప్రధానంగా 6 సీనియర్ ఉన్నతాధికారుల్ని ఖచ్చితంగా విచారించి తీరాల్సిందేనని నివేదిక స్పష్టం చేసింది. ఈ కేసును అంతర్జాతీయ న్యాయస్థానానికి నివేదించాలని యుఎన్ రిపోర్ట్ వెల్లడించింది. మియన్మార్ ప్రభుత్వం రోహింజోల జాతి నిర్మూలనకు ప్రయత్నించిందంటూ వచ్చిన ఆరోపణలకు ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక మరింత బలం చేకూర్చేలా ఉంది. Facilitated. The mission has concluded that criminal investigation and prosecution is warranted, focusing on the top Tatmadaw generals,
in relation to the three categories of crimes under international law: genocide, crimes against humanity, and war crimes. మయన్మార్ ఘటనలపై ఏడాది తర్వాత నిజ నిర్ధారణ కమిటీ సుదీర్ఘ నివేదికలో ఇవి మచ్చుకు కొన్ని ఆరోపణలు మాత్రమే. గత ఏడాది ఆగస్టు నుంచి ఇప్పటి వరకు మయన్మార్ సైన్యం అకృత్యాల కారణంగా సుమారు 700,000 మంది రోహింజియా ముస్లింలు బంగ్లాదేశ్ సరిహద్దులకు వలస వచ్చారు. ఐక్యరాజ్యసమితి నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు వందలాది మంది బాధితులతో మాట్లాడారు. సాటిలైట్ చిత్రాల ద్వారా సర్వే చేశారు. రోహింజియాలను మయన్మార్ సైన్యం దారుణంగా హింసించినట్టు, వారిపై అత్యాచారాలకు హత్యలకు పాల్పడినట్టు ఆధారాలను కూడా కమిటీ సేకరించింది. వాటికి తోడు మయన్మార్ ప్రభుత్వం కట్టుకథలల్లి ప్రచారం చేసిందని, స్వతంత్ర దర్యాప్తు సంస్థలను అడ్డుకుందని, ఆధారాలను నాశనం చేసిందని కూడా నివేదిక వెల్లడించింది. తాము పూర్తిగా మిలిటెంట్లనే లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నామని గతంలో మయన్మార్ ప్రభుత్వం పదే పదే చెప్పుకొచ్చేది. ఆ దేశ సైన్యం నుంచి సామాన్యుల హక్కుల్ని కాపాడటంలో పౌర హక్కుల నేత ఆంగ్ సాన్ సూచీ విఫలమయ్యారన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. యుద్ధ నేరాల కింద మొత్తం 6 సైన్యాధికారుల్ని విచారించాల్సిన అవసరం ఉందని నివేదిక పేర్కొంది. మొత్తం వ్యవహారంలో సైన్యానిదే ప్రధాన పాత్రని పేర్కొంటూ ఇప్పటి వరకు లెక్కలేనన్ని నివేదికలు వచ్చాయి. కానీ ప్రభుత్వం మాత్రం అన్నింటినీ ఖండిస్తూనే వచ్చింది. కానీ ఐక్యరాజ్యసమితి తాజాగా వెల్లడించిన నివేదికను కొట్టిపారేయడం అంత సులభం కాకపోవచ్చు. ఇప్పుడు బీబీసీ ప్రపంచంలో విరామం, తర్వాత విశేషాలు. అసోం డిటెన్షన్ సెంటర్లలో వాస్తవ పరిస్థితి ఏంటి? వాటి నుంచి విడుదలైన వారు ఏమంటున్నారు? శ్రీలంకలోని మన్నార్లో బయటపడ్డ మరో శవాల గుట్ట. ఇలాంటి మరిన్ని విశేషాలు చూసే ముందు బీబీసీ ప్రపంచంలో చిన్న విరామం.